క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 78వ వర్ధంతి మహోత్సవములలో పాల్గొనడానికి మనందరము కూడా బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రానికి మనందరం కూడా వచ్చి ఉన్నాము. ఈరోజు బ్రదర్ జోసెఫ్ తంబి గారు ధన్యమరణం పొందిన రోజు. మీ అందరికీ బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా
ఈ పూజలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా బ్రదర్ జోసెఫ్ తంబి గారి పండుగ శుభాకాంక్షలు. ఈ మహోత్సవములలో అర్థవంతముగా పాల్గొని బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని దీవెనలు పొందడానికి 9 రోజుల నవదిన ప్రార్థనలలో పాల్గొని మనల్ని మనం ఆధ్యాత్మికంగా సిద్ధం చేసుకుంటూ ఈరోజు ఈ పండుగ పూజలో పాల్గొనడానికి మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము. వేల సంఖ్యలో ఈ ప్రాంగణంలో ఎంతోమంది ప్రజలు దివ్య బలి పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఈ ఉదయకాల సమయాన ఈ పండుగ దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యలో మన ప్రియతమ విజయవాడ పీఠాధిపతులు తెలుగుతోటి జోసెఫ్ రాజారావు గారు మన మధ్యలో ఉన్నారు. బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం తరఫున, మేరీ మాత క్యాపుచన్ ప్రొవిన్స్లో ఉన్న ప్రతి ఒక్కరి తరఫున మన ప్రియతమ తండ్రి గారైన తెలుగుతోటి జోసెఫ్ రాజారావు గారికి స్వాగతం, సుస్వాగతం. అందరం చప్పట్లతో వారిని ఆహ్వానించుదాం. ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి విజయవాడ మేత్రాసనానికి చెందినటువంటి గురువులు, ఇతర మేత్రాసనాలకు చెందిన గురువులు, ఎన్నో సభలకు చెందినటువంటి గురువులు ఈ దివ్య బలి పీఠము చుట్టూ మన మధ్యలో ఉన్నారు. గురువులందరికీ, మఠవాసులకు, ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వక స్వాగతం. బ్రదర్ జోసెఫ్ తంబి గారు తన్య మరణం పొందిన ఈ పవిత్రమైనటువంటి రోజు, బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఏ విధంగానైతే పవిత్రమైనటువంటి జీవితం జీవించి తన్య మరణం పొందారో, మనము కూడా విశ్వాసంతో నిండిన జీవితం జీవించడానికి ప్రయత్నించుదాం. అటువంటి గొప్ప బలాన్ని మనకు దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా మనం అడిగి వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము మీతో ఉండునుగాక. సహోదరి సహోదరుడారా, ప్రభుజన సేవకు అంకితుడై పురహిత వాక్య ప్రబోధకుడై ధర తమిళాంధ్రి పదికుడై పరదేశీ ప్రభు యాత్రికుడై మరణించియు సజీవుడై అద్భుత పదగామి అయి అందరి జనులందరి వాడే నమ్మి అందగది అడుగో జోసెఫ్ తంబి అని ఒక కవి గారు చక్కగా వర్ణించారు. జోసెఫ్ తంబి గారి 78వ వర్ధంతికి విచ్చేసిన మీకందరికీ విజయవాడ మేత్రాసం తరపున స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి దివ్య పూజలో భక్తులందరి ఉద్దేశాలు నెరవేరాలని తంబి బ్రదర్ గారికి ధన్యతాపటము చేకూరాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకొని దేవుని క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తే ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలుచను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు శక్తి సంపన్నులు, శాశ్వతులు. మీరు మీ సేవకుడుకు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మహిమను చేకూర్చి మాపై మీకు గల ప్రేమను మరొకసారి నిరూపించడకు తగిన ఆధారమును చూపినందుకు మీకు వందనములు సమర్పించుచున్నాము. తంబి గారి ప్రార్థనా బలము వలనను, ఆదర్శము వలనను మేము ధైర్యమునుంది. మీ కుమారుడకు యేసుక్రీస్తు మరింత సన్నిహితముగా అనుసరింతముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అబ్రహామునకు పిలుపు. మొదటి పఠనము ఆది కాండము వచనములు 12వ అధ్యాయము వచనములు 1-4 వరకు. మొదటి పఠనము ఆది కాండము 12వ అధ్యాయము వచనములు 1-4 వరకు. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టపక్కలను, నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉండువు, నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము బయలుదేరెను, లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రహాము వయస్సు 75 ఏండ్లు. ఇది ప్రభుని వాక్కు. స్తుతించుము
పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు క్రీస్తు యేసునందు మీదైన ఈ సమస్తమును మీ మధ్య ఉండనిండు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు అని ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడే ఉండి అంతకంటే వినమగల వాడై మరణము వరకును సిలువపై మరణము వరకును ఈ దేవుడు ఆయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకమును ఎందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. ప్రతియగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ఏలిన వారి వాక్కు. Hallelujah.
పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములో నీ భాగము. ఇరవై ఐదవ అధ్యాయం 31వ వచనము నుండి 46వ వచనము వరకు యేసు శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా, రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయన, నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమునొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినయ్యున్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినయ్యున్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభూ, నీవు ఎప్పుడు ఆకలి గొనియుండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పికి గొనియుండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడవయ్యుండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగివయ్యుండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలు ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన కుడి ప్రక్క ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య రణకాగ్నిలోనికి పొండు. ఏలయన, నేను ఆకలి గొనియుంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పిక గొనియుంటిని, దాహము తీర్చలేదు, పరదేశునయ్యుంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనయ్యుంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినయ్యుంటిని, నన్ను పరామర్శింపరాలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి గొనియుండుట, దప్పిక గొనియుండుట, పరదేశివయ్యుండుట, వస్త్రహీనుడవయ్యుండుట, రోగివయ్యుండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు శుభవార్త. సహోదరి సహోదరులారా, శ్రీసభలో నాకు తెలిసిన పునీతులలో పునీత లీమాపురి రోజా తన మరణాన్ని, అంటే తాను మరణించే రోజును ముందుగానే ప్రవచించారు. అది చాలా శతాబ్దాల క్రితం జరిగింది. ఆగస్టు 25వ తేదీ
1617వ సంవత్సరంలో జరిగింది. ఆమె చెప్పినట్లే ఆ రోజే తాను మరణించింది. దైవ సేవకుడైన జోసెఫ్ తంబి గారు కూడా తన మరణాన్ని గురించి, అలాగే తన మరణం సంభవించే రోజును గురించి ముందుగానే ప్రజలకు తెలియపరిచారు. మహామహితాత్ములు తప్ప ఎవరూ తమ మరణం గురించి ఇంత నిశ్చింతగా మాట్లాడలేదు. ఎటువంటి చింత లేకుండా, ఎటువంటి భయం లేకుండా మాట్లాడారు తన మరణం గురించి. తనకు పరిచయం ఉన్న కేసరపల్లి, మానికొండ, ఉప్పులూరు, వట్లూరులోని క్రైస్తవ విశ్వాసులకు ఈ విషయాన్ని తెలియపరిచారు. తన మరణ ఘడియ సమీపిస్తుందన్న ఆలోచన తన మనసులోనికి రాగానే తన జీవితాన్ని అతి నిష్ఠతో గడపడం ప్రారంభించారు జోసెఫ్ తంబి బ్రదర్ గారు. పాలు లేని నల్ల కాఫీ త్రాగుతూ, ప్రార్థనలలో ఉపవాసం ఉంటూ, ప్రజలతో కలిసి కూలి పనులు చేస్తూ ఆమె ముందుగానే వెళ్ళారు. కాయకష్టం చేసుకుంటూ, అనారోగ్యం పాలై అవస్థాభ్యం కావాలని అంకిసే రాశి స్వామిని అడుగగా వారు వెంటనే వచ్చి బ్రదర్ గారిని చూసి వారు అస్వస్థులై మంచంలో ఉన్నారని అనుకున్నారు. కానీ ఆయన్ను చూసిన వెంటనే వారు అస్వస్థులని నమ్మలేకపోయారు. ఆ రోజుల్లో మరీ చివరి దశలో ఉన్న వారికి మాత్రమే అవస్థాభ్యంగం ఇచ్చేవాళ్ళు. అందుకే రాశి స్వామి కానీ కల్దరారో ఫాదర్ గారి బ్రదర్ గారికి అవస్థాభ్యంగం ఇవ్వడానికి వెనుకాడారు. కానీ తంబి బ్రదర్ గారికి తొందరలో రాబోతుందని అర్థమైంది. తన మరణం ఆసన్నమైనదని ఆయనకు అర్థమైంది. మరణాన్ని ఆయన ఆహ్వానించారు. మరణానికి ఆయన భయపడలేదు. సరికదా, తాను మరణించి త్వరలో ఎన్నో ఏళ్ళు తాను సేవిస్తున్న ప్రభువును కలుసుకోబోతున్నానని అనే ఆనందం ఆయన్ని ముంచివేసింది. కీర్తనాకారుడు చెబుతాడు, భక్తుమంతుల మరణం, భక్తిమంతుల మరణం ప్రభువునకు విలువగలది. 116వ కీర్తన 15వ అధ్యాయం. భక్తిమంతుల మరణం ప్రభువునకు విలువగలది. ఆ ప్రభువు చెంత చేరడానికి తంబి బ్రదర్ గారు ఆయత్తపడసాగారు. దివ్య సంస్కారాలను భక్తి శ్రద్ధలతో లోకొంటూ తన ఆధ్యాత్మిక జీవితాన్ని మలచుకుంటూ జీవించారు. దివ్య సప్రసాద విషయంలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే, ఈ ఆహారాన్ని ఎవరేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును అనే మాటలను ఆయన విశ్వసించారు. త్రికరణ శుద్ధిగా నమ్మారు. మరణం క్రీస్తు ప్రభుని దర్శనాన్ని వస్తుందన్న నమ్మకం ఆయనలో బలంగా పెరిగింది. పునీత పౌలు గారు చెప్పినట్లు మనందరం పరలోక పౌరులం. దివి నుండి మన రక్షకుడును ప్రభువగు యేసుక్రీస్తు రాకడకై మనందరం ఆతురతో వేచి ఉన్నాం. బలహీనములగు మన మత్స్య శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును, సర్వమును లోబరచుకొనగల తన శక్తితోనే అట్లు చేయును అని ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో 3వ అధ్యాయం 20-21వచనాల్లో ఆయన నమ్మారు. ఏలైనా క్రీస్తు నాకు జీవము, మరణము నాకు లాభకరము. ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవలనని నేను గాఢముగా వాంఛించుచున్నాను. అదే ఉత్తమమైనదని ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలోని 1వ అధ్యాయం 21-24వచనాలను ఆయన దృఢంగా నమ్మారు. కాబట్టి మరణం ఆయనకు అర్థమైన విషయం ఏమిటంటే క్రీస్తును కలుసుకోబోతున్నాను, ఉత్థానుడైన క్రీస్తును కలుసుకోబోతున్నాను అనే ప్రగాఢమైన వాంఛ బ్రదర్ గారిలో ప్రబలంగా ఉంది. దివ్య పూజా బలిలో మరణించిన వారి కొరకు చెప్పే తుది గీతాల్లో మనం ఈ విధంగా చెబుతాం. ఈ రోజుల్లో మరణం తప్పదనే సత్యం మాకు దుఃఖాన్ని కలిగించినా
శాశ్వత జీవం లభిస్తుందనే వాగ్దానం మాకు ఊరటనిస్తుంది. ప్రభు, మీ విశ్వాసులకు జీవితం మారుతుందే కానీ అంతం కాదు. ఈ భూలోక నివాసం శిథిలంగా శిథిలం కాక మాకు పరలోక నిత్య నివాసం సిద్ధమవుతుంది అని మనం మన విశ్వాసాన్ని తెలియపరుస్తాం. క్రీస్తులో మన విశ్వాసం వలన మనం మరణించిన మన జీవితం అంతం కాదు. క్రీస్తులో నిత్య జీవులనన్న సత్యాన్ని ఈ జ్ఞానమూర్తి తంబి బ్రదర్ గారు ఆయన అర్థం చేసుకున్నారు. మరణం అంటే భయం లేకుండా మరణాన్ని కౌగలించుకొని సంతోషంగా ఈ లోకాన్నిండి క్రీస్తు ప్రభుని సన్నిధిని చేరుకున్నారు. ఇటువంటి సానుకూల భావంతో మరణాన్ని ఎదుర్కొన్నాడు మన తపస్శీలి జోసెఫ్ తంబి బ్రదర్ గారు. మనలో మరణం అంటే అందరికీ భయం, భయం మరణం అంటే భయం లేని వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. మనందరికీ భయం ఉంటుంది, దానితో పాటు అనేక రకాల భయాలు జీవితంలో చోటు చేసుకున్నాయి. మన బలహీనతలు మనకు అర్థమైనప్పుడు, ఇతరులు తమ శక్తి మూలంగా మనల్ని బెదిరించినప్పుడు మనకు మనం భయం అనే భావోద్వేగానికి గురి అవుతాం. అదేవిధంగా ఇవి భౌతికం, మానసికం, కేవలం ఒక ఉద్వేగం కూడా. భయం అనేది అసలు ఎలా ప్రేరేపింపబడుతుంది? మనందరికీ భయాలు ఉన్నాయి. ఇది ఒక బెదరింపుతో ప్రారంభమవుతుంది. ఈ బెదిరింపులో ఉన్న హాని, ప్రమాదం మనకు అర్థమైనప్పుడు అది మనల్ని భయానికి గురి చేస్తుంది. కొందరికి చీకటి అంటే భయం, మరికొందరికి ఎత్తులంటే భయం, కొందరికి విమాన ప్రయాణం చేయాలంటే భయం, కొందరికి సోషల్ గ్యాదరింగ్స్ అంటే భయం. అందరి మధ్యలోకి వెళతారు కానీ ఎవరితో మాట్లాడలేరు. ఇతరులు తనను నిరాకరిస్తారేమోనని భయం. కొందరికి పాములంటే భయం, తేళ్ళంటే భయం, మరికొందరికి జంతువులంటే భయం. అదేవిధంగా చాలామందికి చావంటే భయం, చనిపోతామనే విషయం మనకు మనసుకు వచ్చినప్పుడు భయం. మనసులో ఇటువంటి విషయం మన మనసులోకి వస్తే ఇంకా మరీ భయం. అదేవిధంగా ఆ భయంతో పాటు విచారం కూడా చోటు చేసుకుంటాయి. సహోదరి సహోదరులారా, ఇటువంటి భయాలు ఉండటం సహజమే. మనం వీటన్నిటిని ఎదుర్కొని జయించాలి. ఈనాటి మనుషుల ధోరణి చూచి ఒక కవి గారు వ్యంగ్యంగా భయాన్ని గురించి రాశారు. ఏమన్నారు? ఉప్పు చూచి భయం, ఉప్పు తింటే గుండు జబ్బులు వస్తాయని భయం కొందరికి, ఊరగాయ భయం, పచ్చళ్ళు తింటే భయం మళ్ళీ ఏం జబ్బులు వస్తాయో అని, తీపి తినగా భయం, డయాబెటీస్ వస్తుందని భయం కొందరికి, దిష్టి భయం, అందంగా ఉంటే ఎక్కడో ఒక చుక్క పెట్టుకుంటారు ఎందుకంటే పరుల చూపుల వలన నాకు భయం, దిష్టి తగులుతుందని భయం, పుట్టుమచ్చ భయం, ఇది శాపంగా గుర్తుందేమోనని ఆ పుట్టుమచ్చ చూడాలంటే కొందరికి భయం, పూజలందు భయం, ఒకసారి ఒకవేళ ఈ పూజలను తప్పులు చేస్తానని జరుగుతుందని పూజలు చేయడం కూడా కొందరికి భయం ఉంటుంది. కానీ ఇన్ని భయాలున్నా చాలామందికి భయం లేనిది ఒక్కటే, ఏంటంటే పాప భయం. చాలామందికి పాపం అంటే భయం లేదని చెబుతున్నారు. ఈ విధంగా భయాలు ఉన్నాయి. కొందరికి ఆరోగ్యాన్ని గురించి భయం, ఆర్థిక భద్రతను గురించి భయం, జయాపజయాలను గురించి భయం. కాబట్టి వీటిలన్నిటికీ విరుగుడు ఏమిటి? పేతురు గారు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 7వ వచనంలో చెబుతున్నాడు, ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును. ఆయన దేవుడు భగవంతుడు మిమ్మలను గూర్చి శ్రద్ధ వహించును, కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు అంటున్నాడు. మనకున్న విచారాలని కానీ భయాల్ని కానీ ఆ ప్రభువుకి ఒప్పజెప్పాలి. ఆయన మీద మనం దృష్టి ఉంచితే మనకు ఈ భయాలన్నీ పోతాయంటున్నాడు. అదేవిధంగా మత్తయి రాసిన సువిశేషంలో పౌలు గారు మత్తయి రాసిన సువిశేషంలో ప్రభువు చెబుతున్నారు, ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును, ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును అని చెప్పారు 28వ అధ్యాయం 20వ వచనం. ఈ విధంగా మన పునీత మార్గానుయాయి జోసెఫ్ తంబి బ్రదర్ గారు కేవలం తాను మరణించాలనే కోరుకోలేదు. జీవితం అంటే ఆయనకు విరక్తి కలగలేదు. జీవితంలో ఎప్పుడు మంచిని ఎన్నుకుంటూ సత్యాన్ని పాటించు ఒక సుందరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాడు.
అందుకే మరణానికి భయపడక మరణంలో క్రీస్తుతో సంపూర్ణంగా ఐక్యం పొందవాలని నాకు కోరిక ఉంది అని పౌలు గారితో చెప్తున్నారు. క్రీస్తునందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. క్రీస్తును తెలుసుకొనవలనయు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలనయు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలనయు మృత్యువునందు ఆయనను పోలి ఉండవలనయు మాత్రమే నా కోరిక. సాధ్యముగునేని మృత్యువునందు ఆయనను పోలి ఉండవలనని మాత్రమే నా కోరిక అని ఫిలిప్పీలకు వ్రాసిన లేఖలో ఆ లేఖలో పౌలు గారు చెప్పిన విషయాలనే త్రంబి బ్రదర్ గారు సాక్షాత్తు విశ్వసించారు. కాబట్టి కేవలం మరణించడం కాదు, క్రీస్తులో మరణించడం కాదు, ఆయన ఉత్థానాన్ని పంచుకుంటాను, నేను ఉత్థానుడవుతాను అని ప్రగాఢంగా నమ్మారు మన బ్రదర్ గారు. తిమోతికి వ్రాసిన 2వ జాబులో ఇంకొక అత్యున్నతమైన నమ్మకాన్ని పౌలు గారు వ్యక్తం చేశారు. బ్రదర్ తంబి గారు దీన్ని తూచా తప్పకుండా ఈ నమ్మకాన్ని తనది చేసుకున్నారు. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మనల జీవింతుము, మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్య పాలన చేతుము, మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును, మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని చెప్పారు. ఈ విధంగా మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని పౌలు గారు చెప్పారు. అటువంటి మాటలనే మన బ్రదర్ గారు ప్రగాఢంగా విశ్వసించారు. మృత్యుంజయునిలో తన నమ్మకాన్ని ఉంచి జీవితంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను ఆటుపోట్లను తాను సమన్వయ భావంతో స్వీకరించి తన విశ్వాసాన్ని నిలుపుకున్నాడు మన బ్రదర్ గారు. నిశ్చలమైన భక్తితో ఈ విధంగా ఉత్థాన క్రీస్తుని ముఖాముఖిగా వీక్షించడానికి తను తాను సిద్ధం చేసుకుని ఒకవైపు ఆత్మీయకంగా తనను తాను సిద్ధం చేసుకున్నాడు. ఆత్మీయకంగా ఏమి చేశాడు? దివ్య సంస్కారాలు, పాపోచ్చారణ, దివ్యస ప్రసాదం, ప్రార్థన, నిర్విరామంగా తపస్సు, ఉపవాసం చేస్తూ తన కాయాన్ని, తన మనస్సును, తన చిత్తాన్ని దేవునిపై లగ్నం చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. ఎందుకంటే తాను అప్పుడు నీరసంగా ఉన్నా సరే సంతోషంగా కనిపించాడు. ఇంకొక వైపు భౌతికంగా తన మరణాన్ని తాను అర్థం చేసుకొని దానికి తయారయ్యాడు. తన మరణానికి 3 నెలల ముందే తంబి గారు ప్రశాంతంగా తన అంత్యక్రియలకు శ్రీకారం చుట్టారు. కొందరు వడ్రంగులను కలుసుకొని తన శవపేటికను తయారు చేయమని వారిని కోరారు. మొదట వాళ్ళు నిరాకరించి ఆయనను ఎద్దేవా చేశారు. కానీ తంబి గారు పట్టుబట్టి తన కొలత ప్రకారం శవపేటికను తయారు చేయించుకున్నారు. తాన్ని తన గదిలోనే అందరికీ కనిపించే విధంగా ఉంచి అప్పుడప్పుడు అందులో శవంలా పడుకొని ప్రార్థనలు చేశారు. ఒకసారి ఒకరోజు మా నాన్నగారిని పిలిచి ఆయన లోపల పడుకొని మూత పెట్టమని చెప్పారంట. సరే, మా నాన్నగారు మూత పెట్టారు. మూత వేస్తే మళ్ళీ తీయమని అడిగి లోపల నుంచి గట్టిగా అడిగారు. మా నాన్నగారు తీయలేకపోయారు, ఎందుకంటే మూసుకుపోయింది ఆ మూత. ఆయన చాలా గట్టిగా అరిచారంట, ఆ మూత తీయి అని చెప్పారంట. మా నాన్నగారు వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ఒక కొడవలు తీసుకొని వచ్చి అప్పుడు లోపలికి దించి దాన్ని అప్పుడు మూత తీయగలిగారు. కాబట్టి బ్రదర్ తంబి గారు తాను చెప్పారు, నేను మరణించే దినం ఆసన్నమవుతుంది, నేను ముందుగానే మరణించను, ఆ రోజే మరణిస్తానని చెప్పారు. ఈ విధంగా తాను అప్పుడప్పుడు ఆ శవంలా పడుకొని ప్రార్థనలు చేసేవాళ్ళు. ఎలా పునీత సీసీపుర ఫ్రాన్సిస్ గారు మరణాన్ని సహోదరిగా భావించి ఆహ్వానించారో అదే మాదిరిగా తంబి గారు తనను కలుసుకోవడానికి వచ్చిన వారితో శవపేటికలోనే పడుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అది చూసిన చాలామంది ఆశ్చర్యపడి నవ్వుకునేవాళ్ళు. రాబోయే తన మరణానికి ముందు అభ్యాసం చేసుకుంటూ అందులో పడుకొని చిరునవ్వుతో అందరినీ లోనకి ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు. సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ గారు ఫ్రాన్సిస్ సభ త్రైతేయునిగా
పునీత ఫ్రాన్సిస్ గారు వ్రాసిన ఒక గేయం ఉంది. అది ప్రతెల్లో సోలే స్వరెల్ల లూన అంటారు. అంటే సోదర సూర్యుడు సోదరి శశి, సోదర సూర్యుడు సోదరి శశి అంటే సూర్యుడు సోదరుడిగా అలాగే చంద్రుడు సోదరిగా ఆయన పరిగణిస్తూ ఒక చక్కని గేయం రాశారు. ఆ గేయంలో చివరి చరణం బ్రదర్ తంబి గారు బహుశా చదివే ఉంటారు. అది ఇలా ఉంది. ప్రైజ్డ్ బి యు లార్డ్ త్రూ సిస్టర్ డెత్ ఫ్రమ్ హోమ్ నో వన్ లివింగ్ కెన్ ఎస్కేప్. వో టు దోస్ హు డై ఇన్ మోర్టల్ సిన్, బ్లెస్డ్ ఆర్ దే షీ ఫైండ్స్ డూయింగ్ యువర్ విల్. నో సెకండ్ డెత్ కెన్ డూ దెమ్ హార్మ్. ప్రైజ్ అండ్ బ్లెస్ మై లార్డ్ అండ్ గివ్ హిమ్ థ్యాంక్స్ అండ్ సర్వ్ హిమ్ విత్ గ్రేట్ హ్యూమిలిటీ అని ఓ చక్కని చరణం ఉంది. మానవులెవ్వరూ తప్పించుకోలేనిదే మరణం. దీని అర్థం మానవులెవ్వరూ తప్పించుకోలేనిదే మరణం. నిజమరయగా అది మానవ సహోదరి తుల్యం. ఓ ఏలిన వారైన సర్వేశ్వర, అట్టి మరణం మాకు అనుగ్రహించిన మీకిదే మా ధన్యవాదం. పాపులుగా మరణించిన వారికి అది పరమశాసనం, పరమశాపం. కానీ నిన్ను తెలుసుకొని నీ అభిమతం పాటించిన వారికి అది ఒక గొప్ప వరం. అట్టి ధన్యులకు ఇంకో మరణం లేదు కదా అన్నాడు పునీత. అసిసి ఫ్రాన్సిస్ వారు కూడా మరణాన్ని సోదరిగా ఎంచి ఆహ్వానిస్తున్న ఈ కీర్తను పాడుతూ ఉంటే తన మిత్రుడు ఎలియాస్ అతన్ని ఆక్షేపించాడు. దానికి జవాబుగా పునీత ఫ్రాన్సిస్ గారు ఏమన్నారంటే, పవిత్రాత్మ ప్రేరణతో నేను ప్రభుక్రీస్తుతో పూర్తిగా విలీనమయ్యాను, అందుచేత ఆయనను బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నారు అని సర్ది చెప్పాడు. ఇట్టి చారిత్రక ఆధారంతోనే తంబి గారు కూడా మరణానికి భయపడకుండా జీవిత చరమాంకంలో ఆనందోత్సాహములతో గడిపారు. 1944 క్రిస్మస్ పండుగకు ముందు కేసరపల్లి ఉప్పులూరు ఒట్లూరు గ్రామాలకు వెళ్ళి గ్రామ ప్రజలను కలుసుకొని వారితో పాటు మళ్ళీ కూలి పనికి వెళ్ళారు. క్రిస్మస్ పండుగ తరువాత మానికొండ గ్రామం వెళ్ళి అక్కడ క్రీస్తు సాక్షాత్కార పండుగ రోజున అక్కడ నుండి బాధపడుతూ ఈ పెదవటపల్లి చేరుకున్నారు. చాలా బలహీనంగా కనిపించారు. తనకు అవస్థాభ్యం కావాలని గురువులను కోరితే వాళ్ళు వచ్చి చూసి అతడు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. తన ఆరోగ్యం క్షీణిస్తూ మళ్ళీ కొన్ని రోజుల్లోనే కోలుకుంటూ ఉండడం వలన ఎవరికి ఆయన మరణం ఆసన్నమైనదని అనిపించలేదు. కానీ ఆయన జనవరి 15 1945 మరణిస్తానని అందరికీ తెలియజేశాడు. ఆ రోజు ఉదయం చాలా నీరసంగా కనిపించారు తంబి బ్రదర్ గారు. తనను విచారణ గుడికి తీసుకొని వెళ్ళమని అక్కడున్న ఒక వ్యక్తిని కోరాడు. ఆ వ్యక్తి అతన్ని తీసుకువెళుతూ ఉంటే ఆ గుడి మెట్లు ఎక్కలేక నీరసంతో ఆయన ముందుకు సాగలేకపోయారు. అతను ఆ బ్రదర్ తంబి గారిని అక్కడే వదిలివేసి వేరే పని మీద వెళ్ళిపోయాడు. తంబి బ్రదర్ గారు అతి కష్టం మీద ఉన్న శక్తినంతా కూడగట్టుకొని అప్పుడు మళ్ళీ బోయపాటి వారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పునీత్ ఫ్రాన్సిస్ వారికి నిర్మించిన పీఠం చెంత ఒక పడక కుర్చీ ఉంటే అందులో కూర్చొండిపోయారు. బోయపాటి ఫ్రాన్సిస్ కారమ్మ గారు ఆయన చూస్తూనే ఉండిపోయారు. కానీ వారి కళ్ళల్లో కొంచెం ఆశ్చర్యం కూడా కనబడింది. ఎందుకంటే తంబి బ్రదర్ గారు ఆ రోజే చనిపోతారని చెప్పారు. ఇది తంబి గారు మరణిస్తానన్న రోజు అని ప్రజలందరికీ తెలియడం వలన చాలామంది ఆయన చూడడానికి వచ్చారు. ఇక్కడ వాళ్ళందరూ గుడి దగ్గరున్న తంబి బ్రదర్ గారి నివాసం దగ్గరకు వెళ్ళి విచారిస్తే అక్కడ తంబి బ్రదర్ గారు లేరు. కల్దరారు స్వామి తన దగ్గర పనిచేసే శౌరి అనే అతన్ని బోయపాటి వారి ఇంటికి పంపించి బ్రదర్ గారి ఆచూకీ తెలుసుకొని రమ్మని చెప్పారు. కానీ ఆ వ్యక్తికి బ్రదర్ గారంటే పూర్వమే కొంత అయిష్టత ఏర్పడింది. అక్కడ బ్రదర్ తంబి గారు కూర్చొని ఉండడాన్ని గమనించి
తిరిగి వెళ్ళి బ్రదర్ గారు బాగానే ఉన్నారని చెప్పారు అందరికి. ఇంతలో చాలామంది బోయపాటి వారి ఇంటికి వెళ్ళి బ్రదర్ గారిని తమ ఆరోగ్యాన్ని గురించి అడుగుదామంటే ఆయన వాళ్ళని వినిపించుకోకుండా వారందరికీ కృతజ్ఞతలు చెప్పడం ఆరంభించారు. అలాగే ఆ కృతజ్ఞతతో పాటు వీడ్కోలు చెబుతున్నారు, నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను వీడ్కోలు చెప్పడం ప్రారంభించారు. బ్రదర్ గారంటే నమ్మకం గౌరవం కలిగిన వ్యక్తులు ఏడుస్తూ ఉంటే బ్రదర్ తంబి గారు వాళ్ళని ఓదార్చారు. మీకోసం ప్రార్థిస్తాను అని వారికి అభయాన్ని ఇచ్చి వాళ్ళందరినీ శాంతింపజేశారు. సాయంత్రం 4 గంటలకు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎంతోమంది అక్కడ ఉన్నారు, కొందరు స్నేహితులు, కొందరు విశ్వాసులు, బోయపాటి కుటుంబ సభ్యులు మొత్తం అక్కడే ఉన్నారు. ఆ సమయంలోనే తాను చెప్పినట్లు జోసెఫ్ తంబి గారు తాను చెప్పిన రోజునే ఆ సమయంలో 5 గంటల ప్రాంతాల్లో తుదిశ్వాసను విడిచారు. వెంటనే ఈ వార్త అందరికీ అందింది. విచారణ గురువులు తక్షణమే వచ్చారు. ఇంత తొందరగా చనిపోతారని వారు కూడా ఊహించలేదని అప్పుడు వారికి షరతు అవస్థాభ్యంగం ఇచ్చారు. తంబి గారు ముందుగానే ప్రవచించారు. ఏమన్నారు? అవస్థాభ్యంగం తీసుకోకుండానే మరణిస్తానని చెప్పారు ఆయన. అట్లాగే మరణించారు. అదే నెరవేరింది, ఆయన చెప్పిన మాట అక్షరాల నెరవేరింది. విచారణాధికారి ఇంటి దగ్గర ఉన్న జోసెఫ్ తంబి గారి ఇంటికి వారి పార్థివ దేహాన్ని తరలించి తాను చేయించుకున్న శవపేటికలో ఉంచారు. ఈ వార్త అందరికీ తెలిసి మరుసటి రోజుకు చాలామంది భక్తులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మరుసటి రోజు 1945 జనవరి 16వ తేదీన తంబి గారి పార్థివ దేహాన్ని తండోపతండాలుగా వచ్చిన ప్రజలన్ని తూర్పులు ప్రార్థనల మధ్య సమాధి చేశారు. సహోదరి సహోదరులారా, ఇది ఒక దీనాతి దీనుని మరణం. ఈరోజు మనం 78వ వర్ధంతిని చేసుకుంటున్నాం. ఇది ఒక దీనాతి దీనుని మరణం. ప్రభుని స్త్రీ సభలో పేద ప్రజల మధ్య దేవుని ప్రేమాతిశయాన్ని గూర్చి బోధించిన ఒక సేవకుని మరణం. తనను గురించి చెప్పుకునేందుకు ఏ గొప్ప కార్యాలు లేని ఒక దివ్య అపోస్తలుని మరణం. ఒక వెర్రివాణిగా భావించి ఒక భిక్షకునిగా ఎందరితోనో నిందలు, అవమానాలు, చివరికి దూషణలు, హింసలు పాలైన ఒక అనామకుని మరణం. ఈ లోకంలోని డాంబికాలను, చౌకబారు కీర్తిని విస్మరించి క్రీస్తు శ్రమలను, బాధలను ప్రభువుతో పంచుకున్న ఈ మహాభక్తుని మరణం. సహోదరి సహోదరులారా, జోసెఫ్ తంబి బ్రదర్ గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? తన జీవితమంతా ఎందువలన సిలువనాథునితో విలీనమైంది? దేని మూలంగా అతడు ప్రభుని గాయముద్రలను ధరించాడు? నేటి సువార్త పఠనంలో మత్తయి సువార్త 25:31-46లో తుది తీర్పు గురించి చదివాం. అక్కడ అక్కరలో ఉన్న వారిని ఆదుకునే గుణం మనకు ఉండాలని, అక్కరలో ఉన్న వారిని ఆదుకునే గుణం మనలో ఉండాలని క్రీస్తే స్వయంగా శ్రమలను అనుభవించాడని, నేడు శ్రమలను అనుభవించే వాళ్ళందరిలో అతడు తిరిగి మళ్ళీ ప్రత్యక్షమవుతున్నారని ఆ పఠనం మనకు చెప్పింది. నేడు మనకు తంబి బ్రదర్ గారికి ఉన్న వ్యత్యాసం మన ప్రేమలో ఉన్న నాణ్యత, మన ప్రేమలో ఉన్న ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది. బ్రదర్ గారిలో ఉన్న నాణ్యత, ఆయన ప్రేమలో ఉన్న నాణ్యత, ఆయన ప్రేమలో ఉన్న ప్రమాణం మనకు, మన ప్రేమ ఆయన ప్రేమలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఉంది, దాని మీదే ఆధారపడి ఉంటుంది. తంబి బ్రదర్ గారు క్రీస్తు మనస్తత్వమును తన స్వంతం చేసుకొని, తన్ను తాను రిక్తుని చేసుకొని, అంటే ఖాళీ చేసుకొని, తన్ను తాను త్యజించుకొని, తగ్గించుకొని, అందరికన్నా అధముడుగా, సేవకుడుగా, కూలి మనిషిగా, అతి సామాన్యుడిగా, ఎటువంటి భద్రతలు లేకుండా, ఆస్తులు కానీ, డబ్బు కానీ, బంధువులు కానీ, నాన్న వాళ్ళు కానీ, తన ప్రాంతం కానీ అన్నిటినీ వదులుకొని, తెలియని ఊరు, తెలియని ప్రజల దగ్గర, తెలియని భాష మాట్లాడే ప్రజల దగ్గరకు వచ్చాడు.
వచ్చాడు. వారికి తన జీవితాన్ని ధారపోసి వారి మధ్య ఒక సామాన్య సన్యాసిగా ఎవరు లెక్క చేయని మనిషిగా వ్యక్తిగా జీవించాడు. కానీ అతని నాణ్యత, తన జీవిత నాణ్యత దేవునిపై తనకున్న ప్రేమలోను అత్యల్పులపై తనకున్న ఆప్యాయతలోను వ్యక్తమైంది. తన దేవుణ్ణి ఆయన ప్రేమించాడు, అలాగే తన అత్యల్పులైన వారితో స్నేహం చేసి వాళ్ళందరికీ దేవుని ప్రేమను తన ఆప్యాయతను ఆయన వెల్లడి చేశాడు. హాన్స్ ఊర్స్ ఫాన్ బల్తజార్ అనే ఒక దైవ శాస్త్రవేత్త మానవులు సహజంగా ఆడే జీవిత నాటకాలను గురించి వ్రాస్తూ రెండు నాటకాలను వర్ణించాడు ఆయన. ఏమిటి ఆ నాటకాలు? మొదటిది ఆయన అన్నాడు, ఈగో డ్రామా, అంటే అహంకార నాటకం. అహంకార నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇందులో నాటక రచన, పాత్రధారులు, పర్యవేక్షణ, దర్శకత్వం అంతా నేనే. నేనే నాటకాన్ని రాస్తాను, నేనే నాటకాన్ని ప్రదర్శిస్తాను, నా జీవితం ఒక నాటకంగా చేస్తాను, అందరి మన్ననలు పొందడానికి నేనే ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఉండడానికి, నేనే ప్రథముడగా ఉండడానికి అన్ని కృషి చేస్తాను. అటువంటి నాటకం అందరూ ఆడుతున్నారు, దాన్నే మనం ఏమంటాం, ఈగో డ్రామా అంటాం. రెండవది థియో డ్రామా. థియో డ్రామా అంటే దైవ నాటకం. ఇందులో రచన, పర్యవేక్షణ, దర్శకత్వం అంతా దేవుడిది, కానీ పాత్రధారులు దేవుడు నేను. దేవుడు నేను ఇద్దరం పాత్రధారులం. తంబి గారి జీవితంలో ఈ మొదటి నాటకానికి ఎక్కడా చోటు లేదు. ఈ మొదటి నాటకానికి ఎక్కడా చోటు లేదు. అహంకారంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. అన్యాయంగా, అక్రమంగా, స్వార్థంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. అక్కడలో ఉన్నవారిని ఆదుకున్నాడు, వారికి స్పష్టతను సమకూర్చాడు, క్రీస్తు కొరకు కటిక పేదరికాన్ని అనుభవించాడు. ఈ విధంగా ఆ మొదటి నాటకంలో ఆయనకి ఎటువంటి తావు లేదు. రెండవ నాటకంలో ప్రధాన పాత్రధారి క్రీస్తు ప్రభు అయితే, ప్రధాన పాత్రధారి క్రీస్తు ప్రభు అయితే అతని సేవకుడై, శిష్యుడై, అనుచరుడై సకల మేరులకు పాత్రుడయ్యాడు మన తంబి బ్రదర్ గారు. కాబట్టి ఆయనకు మనకు ఉన్న వ్యత్యాసం ఇది. మనం ఈగో డ్రామాలు ఆడుతూ ఉంటే, అటువంటి అహంకార పాత్రలు ధరిస్తూ ఉంటే, మన బ్రదర్ గారు దైవ నాటకంలో పాత్ర వహించారు. అందులో అతని సేవకుడై, శిష్యుడై, అనుచరుడై సకల మేలులకు పాత్రుడయ్యాడు. ఈ 78వ వర్ధంతికి వచ్చిన మనమంతా మన ప్రేమ క్రీస్తుని పోలిన ప్రేమ కాదా అని పరిశీలించుకోవాలి. మన ప్రేమ ఎటువంటిది? ఇది క్రీస్తు ప్రభుని పోలిన ప్రేమ కాదా, క్రీస్తు ప్రభుని ప్రేమ వంటిది అవునా కాదా అని ఈరోజు మన ప్రేమ ఎటువంటిది అని మనం ఈరోజు మనం పరిశీలించుకోవాలి. ఆ ప్రేమ నిజంగా క్రీస్తు ప్రభుని ప్రేమ వంటిదైతే మనం కూడా ఈ థియో డ్రామాలో మనం భాగస్థులం అవుతాం. దైనందిన జీవితంలో ఏ డ్రామాలో బాగా నటిస్తున్నాం? ఈగో డ్రామాలోనా, థియో డ్రామాలోనా? ఈ రెండు మనం ఇంకోసారి మననం చేసుకుంటూ మన ఈగో డ్రామాలు తగ్గిస్తూ థియో డ్రామాలు ఎక్కువగా వందలో బాగా నటిస్తూ దేవునికి సన్నిహితులుగా, దేవునితో దేవుని సేవకులుగా, దేవుని అనుచరులుగా మనం బ్రదర్ తంబీలాగా మనం కూడా ప్రవర్తిస్తాం. భగవంతుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ఇంకొకసారి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. దయచేసి అందరూ నిలబడండి. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శ్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. సహోదరి సహోదరులారా, మనము దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 78వ వర్ధంతిని కొనియాడు సమావేశమయ్యాం. కావున ఆయన విడుదల ద్వారా పరలోక తండ్రిని శారీరక ఆధ్యాత్మిక వరముల కోసం మన విన్నపములను సమర్పితము. విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాప్ గారి కొరకు, మన మేత్రులను పీఠాధిపతుల కొరకు, మన యాజకులందరి కొరకు, మరియు కన్యశ్రేలందరికీ కోసమై ప్రార్థించుదాము. మంచి కాపరే అయిన క్రీస్తు ప్రభు, వారికి అప్పగించిన మందను వారి వివేకంతో కాచి కాపాడినట్టుకు వలసిన శక్తిని దయచేయమని. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి 78వ వర్ధంతి పాల్గొనడానికి వాడ వాడల నుండి ఇక్కడికి విచ్చేసిన యాత్రికులు, భక్తులు తమ్మి గారి స్ఫూర్తిని, దైవభక్తిని, దీనత్వమును, దేవుని దీవెనలు తోడుకొని సురక్షితంగా సంతోషంగా తిరిగి వెళ్ళినట్లుగా, వారి విశ్వాసములను నైతిక జీవితములను మరింతగా ఎదుగనట్లుగాను, భారతదేశ ప్రజలందరూ వివిధ సంస్కృతుల కలయికగా భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ అందరూ కలిసిమెలిసి ఒకే వసతైన కుటుంబంగా జీవిస్తూ పరస్పర గౌరవ మర్యాదలు చూపుతూ ఒకే ప్రజగా ముందుకు నడుస్తూ ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శంగా వర్ధిల్లినట్లుగాను, సుఖ సంతోషాలతో వెలసిల్లే ప్రజలుగా నిత్యము జీవించాలని. శరీర అస్వస్థత మరియు మానసిక వేదనలందు వారికి మన ప్రార్థన మరియు ఆదరణ. వారికి ఉపశమనిచ్చి తమ మనసులలో ఓదార్పు సంతోషమును పొంది ఒకరికొకరు సహాయకులుగా వ్యవహరిస్తూ ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యము సకల అవసరములు లభించాలని. ఈ పండుగ నిమిత్తమై శ్రమించిన గురువులు, కపూచిన బ్రదర్స్, పెద్దలు, కమిటీ సభ్యుల కొరకు నిస్వార్థంతో శ్రమించిన వారి కోసం ప్రార్థించుదాము. వారి సేవాభావము, సోదర ప్రేమ మన విశ్వాసాన్ని బలపరచినట్లు. యువతి యువకులను ప్రేమానందములతో తనను అనుసరించమని పిలిచిన క్రీస్తు భగవానుడు వారికి తన సత్య మార్గాలు, విలువలు బోధించి దివ్య సంస్కారముల ద్వారా, తన వాక్కు ద్వారా వారిని విజ్ఞానవంతులు చేసి క్రీస్తు మనస్తత్వం వారి సమృద్ధిగా ఆపాదించుకున్నట్లుగా, మన ప్రజలలో వారందరి క్రీస్తు సాక్షులుగా జీవించినట్లుగా, ఈ పండుగ చేసిన వారంతా తమ్మి గారి కాపుదలలో ఆధ్యాత్మికంగా జీవితం ఎదిగినట్లుగాను, ఓ ప్రభువా, నీ ప్రత్యేక దీవెనలు పొందుటకు ఈ పుణ్యస్థలికి చేరుకున్న నీ భక్తుల మనవులను ఆలకించి వారిని అన్ని బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి వారికి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆయురారోగ్యములు సౌభాగ్యములు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Thank you.
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్ల ప్రార్థించండి. దయగల తండ్రి, దయతో మా ప్రార్థనను ఆలకించండి. మేము మీకు తగిన ఆరాధనలు చెల్లించినట్లు దైవ సేవకుడు బ్రదర్ తంబి గారి విన్నపముల ద్వారా సహాయపడండి. మా నాథురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన స్వర్గరాజ్య నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసురులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము.
పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుననెదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపు బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటుల దయచూపుము. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక, నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహపరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అసీసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము.
ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మనితో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతి శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చే నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగత్ గురువును, మా జోసఫ్ రాజర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢప్రభము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. తగిల తండ్రి, నలుదశలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి ఈ సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఈరోజు దేవుని ప్రేరేపణలో తంబి బ్రదర్ గారు మనందరినీ ఇక్కడ సమావేశం చేశారు, మనల్ని సమావేశపరిచారు. ఆయన ఎక్కడ ఇప్పుడైతే ఎక్కడికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలను పిలిచి వాళ్ళందరికీ వాళ్ళతో జపాలు చెప్పిస్తూ ఉండేవాళ్ళు, వాళ్లకు ప్రార్థన నేర్పుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా చాలా గ్రామాల్లో ఇంకా ఆయన్ని గుర్తించుకుంటారు. కాబట్టి బ్రదర్ గారికి ఇంకో పేరు ప్రార్థన, ప్రార్థనాపరుడు. ఈరోజు ఆయన మననం చేసుకుంటూ ప్రభువు నేర్పిన ప్రార్థన అందరం గట్టిగా ప్రార్థించుదాం. పరలోక చెప్పండి, చెప్పండి గట్టిగా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటి అనుగ్రహించండి. మా యుద్ధకు పెరిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకులైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. పిల్ల నా పాప పైన
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మాకు కనికరము చూపు తండ్రియు, సమస్త ఆదరణను శాంతిని గ్రహించు వారు మీరు. మీ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారి వర్ధంతి సందర్భమున మీ నామ సంకీర్తనకై కూడిన మీ కుటుంబమును కరుణతో వీక్షింపుడు. మీ ఏకైక కుమారుని శరీరక్తమును స్వీకరించడం ద్వారా మాకు నిత్య రక్షణ తప్పక లభించునను. దృఢ నమ్మకం మాలో కలుగునుగాక. మా నాథురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజ్య పీఠాధిపతులు, మహాఘనత వహించిన తలకపోటి రాజారావు తండ్రి గారు, పూజ్య గురువులు, ఇక్కడికి వచ్చేసినటువంటి కథోలిక క్రైస్తవ సహోదరి సహోదరులు, బ్రదర్ జోసఫ్ తంబి గారి భక్తులు, మీ అందరికీ కూడా బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క 78వ మహోత్సవ సందర్భముగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ప్రధానముగా మన పీఠాధిపతులకు కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక పీఠాధిపతిగా మాత్రమే కాదు, ఒక తండ్రిగా ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ఈ పుణ్యక్షేత్రం యొక్క అభివృద్ధికి, పండగ చేసుకునేటువంటి విధానానికి కొందరు పెద్దలను ఇక్కడికి పంపించి సలహాలు ఇవ్వండి, ఇంకా ఘనముగా చేయటానికని ఎంతో సహాయపడి ఉన్నారు. ఈనాడు తండ్రి గారి యొక్క ప్రసంగం వింటే, ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న వీడియోలు పెట్టి గూస్ బంప్స్ వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. నాకైతే అప్పుడేం గూస్ బంప్స్ రాలేదు. తంబి గారి గురించి తండ్రి గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. అంత గొప్పగా ప్రసంగించారు.
ఈ 3 సంవత్సరాలు మీరు ఇక్కడ ప్రసంగించినటువంటి ప్రసంగాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఈ మధ్యన ఎవరో ఒకరిని అడిగాను అన్నమాట, పో బెనడిక్ట్ 16 తండ్రి గారు పోపు గారు మరణించిన తర్వాత వాళ్ళు మాస్ పెట్టారు విజయవాడలో. బిషప్ గారు గంటసేపు గట్టి ప్రసంగం, చాలా చక్కని ప్రసంగం చేశారని చెప్తూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ గంటసేపు ప్రసంగానికి 14 గంటలు తయారయ్యారని చెప్పేసి చెప్పారు. అది ఒక ఆధ్యాత్మిక తండ్రిగా మా అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఒక మోడల్గా ఉంటూ ఉన్నారు. ఆ వయసులో కూడా అంత శ్రద్ధ తీసుకొని తయారు అయి రావటం అంటే చాలా 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 గొప్ప విషయం. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మీ ప్రసంగంలో ఏదో ఒక కొత్తదనం, అంటే ఏదో ఒక రీసెర్చ్ చేసి మీరు చెప్తారు తెలుసుకొని కొత్త విషయాలు కూడా మా అందరూ తెలియని విషయాలు. పోయిన సంవత్సరం నేను విన్నాను, తంబి గారు ఝాన్సీ వెళ్ళారంటే నేను అనుకునేవాడిని తంబి గారు ఝాన్సీలో ఏమైనా పనిచేశారేమో అని చెప్పేసి అనుకునేవాడు. తర్వాత తండ్రి గారు చెప్తేనే అర్థమైంది, ఆయన ఎక్కడ ఉన్నప్పుడే ఝాన్సీకి వెళ్ళారని, ఆయన పలు ప్రాంతాల్లో ఆ విధంగా కనిపించారని బయోలొకేషన్ ద్వారా చెప్తే చాలా గొప్ప విషయాలు ఆయన రీసెర్చ్ చేసి మరి చెప్తారు. ఈరోజు తండ్రి గారు మీ ప్రసంగం వింటే ఆ ప్రసంగంలో మీతో పాటు మేము కూడా తంబి గారి యొక్క అంతిమయాత్రలో పాల్గొన్నట్లుగా ఉంది. ఆ డీటెయిల్స్ మీరు చెప్పే విధానం, ఎలా తంబి గారి యొక్క ఆఖరి గడియలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా. సో మీ యొక్క ఆ గొప్ప భక్తి తత్వానికి, తంబి గారి పట్ల మీకున్నటువంటి ఆ గౌరవానికి మీకు ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఈ సహోదరి సహోదరుల సమక్షముగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తరువాత మా సభాధిపతి ఫాదర్ కరుణాకర్ కాస్తు గారు, ప్రొవిన్షియల్ ఫాదర్ ఇక్కడ ఉన్నారు. ఈ పండుగ గురించి ఎంతో శ్రద్ధ వహించి సరైన సమయంలో సలహాలు సూచనలు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి జోసఫ్ తంబి కమ్యూనిటీ అప్పుచిన సభ గురువులను ఎంతగానో ప్రోత్సహించినటువంటి వారికి మీ అందరి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వారితో పాటు మా కౌన్సిల్ మెంబర్స్ అయినటువంటి వికర ప్రొవిన్షియల్ ఫాదర్ బసంత్ కుమార్ దిగాలి గారికి, ఫాదర్ జాన్ గొల్లా గారికి కౌన్సిల్ మెంబర్, అదేవిధంగా ఫాదర్ ఫ్రాన్సిస్ పసలా గారికి కూడా నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి అమ్మగారులకు, అదేవిధంగా బ్రదర్లకు, మీ యొక్క ప్రార్థనకు, మీ యొక్క సహాయానికి, మీరు ఇక్కడ విచ్చేసినందులకు మీ కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంతగా ఇంతమంది ప్రజలు రావటం నాకు తెలిసి ఇదే మొదటిసారి ఇంత జనం పోటెత్తటం. ఇంకా ఎంతోమంది దివ్యవాణి టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నారు. ఈ దివ్యవాణి టీవీ వారికి ప్రత్యేక విధంగా నా కృతజ్ఞతలు. వాళ్ళ స్టేట్ కోఆర్డినేటర్ ఫాదర్ ప్రశాంత్ గారికి, అదేవిధంగా డయాసిషన్ కోఆర్డినేటర్ ఫాదర్ జాన్ పీటర్ గారికి కూడా నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో చక్కగా వారి యొక్క గీతాలతో మనల్ని ప్రార్థనలో ఇంకా లీనమయ్యేలాగా చేసినటువంటి పెద్దౌటిపల్లి క్వయర్ బృందం, రమేష్ మాస్టర్ గారు మరియు వారి బృందం మొత్తానికి కూడా నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇక్కడ నేను ప్లానింగ్ మాత్రమే చేస్తాను, ఎగ్జిక్యూషన్కు నాకు చాలా చాలా మంది అవసరం. వారిలో ముఖ్యంగా నా కమ్యూనిటీ సభ్యులు. ఇక్కడ మేము 6 ఉంటున్నాము కప్పూచిన సభ కమ్యూనిటీలో. సో 6 మా సభ్యులందరికీ కూడా మా కమ్యూనిటీకి నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక తరువాత ఈ పండుగకు ఏర్పాట్లు చేయటానికి నాకు సహాయముగా ఉన్నటువంటి వాళ్ళు, నేను అనుకున్నటువంటి విధముగా ఈ పండుగ రావటానికి సహాయం చేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ విచారణలో ఉన్నటువంటి అమ్మగారులు, తరువాత మా విచారణకు సంబంధించినటువంటి పెద్దలు, బాబు జోసఫ్ తంబి యూత్, మరిద్దల సభ్యులు వారి ప్రార్థన సహాయం, తరువాత కథోలిక విశ్వాసులు, వీరందరూ కూడా ఈ పండుగలో భాగం. ఈ పండుగ విజయవంతం అవటానికి మీరే కారణం. మీ భక్తి, మీ యొక్క శ్రమ,
నిజంగా ఈరోజు ఎంత సంతోషం వేస్తుంది, ఇంతమంది ప్రజలు రావడానికి మీరు సహాయం చేసినందుకు. దాంతోపాటుగా ఇది మీ పండుగ, తమ్మి గారు మీరు ఓన్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ పండుగను ముందుకు తీసుకువెళ్ళేది మీరే. ఘనముగా కొనియాడటానికి, ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మికతను కాపాడటానికి ఈ విచారణ సభ్యులే కంకణం కట్టుకోవాలి. మీరు ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయాలి. మీ అందరికి కూడా ప్రత్యేక విధంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక తరువాత ఇక్కడికి వచ్చినటువంటి తమ్మి గారి భక్తులు, క్రైస్తవ సహోదరి సహోదరులు, మీ అందరిని ఎవరో తరలిస్తేనే మీరు ఇక్కడికి రాలేదు. ఏదో బస్సులు పెట్టా, లారీలు పెట్టా పిలిస్తే రాలేదు. చాలామందికి మేము సోషల్ మీడియా ద్వారా ఇన్విటేషన్లు పంపించాము, కానీ పోస్టులో మాత్రం ఒక డయసిస్కి మాత్రమే పంపించాం, విజయవాడ డయసిస్కి, కొన్ని ప్రాంతాలకు మాత్రమే. అయినా కానీ ఇంతమంది వచ్చారు అంటే అది మీకున్నటువంటి భక్తి, విశ్వాసం. ఒక ఆధ్యాత్మికకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఆధ్యాత్మికతలో జీవించే వాళ్ళు ఎప్పటికి కూడా పై చేయి కలిగి ఉంటారు. ఈ లోక శక్తులు మనల్ని జయించాలి అన్నదానికి మీరే ఒక నిదర్శనం. మీ యొక్క గొప్ప భక్తికి, మీ విశ్వాసానికి అబ్బురపడుతూ ఉన్నాను. దేవుడు మీ యొక్క ప్రార్థనలను ఇవ్వాలని, మీరు ప్రార్థించేటట్టు కూడా మీకు దయచేయబడాలని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీతోను దొరుగాక, మీ శిరములు వంచి దేవుని ఆశీస్సులకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెన్ అని సమాధానం ఇవ్వండి. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో నింపునుగాక. ప్రభు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవవరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపజేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించట్లు కృపచూపునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగుబడి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఈ 78వ వర్ధంతికి విచ్చేసిన మీ అందరికీ మా మనఃపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఒక పుణ్యాత్ముడు మన మధ్యన జీవించాడంటే ఆయన పుణ్య జీవితమే మనందరినీ ఇక్కడ సమావేశపరిచింది. కాబట్టి మనం కూడా పుణ్య జీవితం జీవించడానికి పూనుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేనేమి చేయాలి అనే విషయాన్ని మనందరం మనసులో ఉంచుకుందాం. ఈ పండుగను ఇంత విజయవంతంగా ఆర్గనైజ్ చేసిన సుధాకర్ ఫాదర్ వారి టీం, అలాగే ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ కరుణాకర్ గారికి, అలాగే ఇక్కడ పనిచేసిన వారందరికీ, ఈ సంఘ సభ్యులకు, పెద్దలకు, యూత్ వారికి, మర్యాదల సభ్యులు ఎవరైతే దీని సహకారం అందించారో అందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను. గట్టిగా చప్పట్లు కొడతాం వాళ్ళకి. భక్తుల అవసరాల నిమిత్తం వాళ్ళకి అన్ని సదుపాయాలు చేయడానికి ఎంతో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మన ఫాదర్ గారు. కాబట్టి వాళ్ళని మనఃపూర్వకంగా అభినందిద్దాం. మనకు అన్ని సౌకర్యాలు చేయబడ్డాయి, ఇక్కడ తయారు చేయబడ్డాయి. కాబట్టి మనం ఇక్కడ ఈ పుణ్యస్థలానికి, ఈ పుణ్యతీర్థానికి వచ్చి మనం కూడా మన ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. ఆ విధంగా మీరందరూ మళ్ళీ రావాలని, ఇక్కడికి భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని బ్రదర్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన వలన మనందరికీ మేలు లభించాలని, మనందరం కూడా మంచి విశ్వాస జీవితం జీవించాలని కోరుకుంటూ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని చెబుతూ సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
ఎంతో సుందరముగా ఎన్నో రోజులు అహర్నిశలు పగలనక రాత్రనక కష్టపడి మన ప్రియతమ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ కుమార్ గోపు దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుస్తకాన్ని రచించి ఉన్నారు ఆంగ్లములో సర్వెంట్ ఆఫ్ గాడ్ బ్రదర్ జోసెఫ్ తంబి ఆఫ్ ఫ్రాన్సిస్కన్ టెర్షరీ బై ఫాదర్ ప్రవీణ్ కుమార్ గోపు వారిచే ఈ యొక్క నూతన పుస్తకము రచించబడింది ఆ యొక్క పుస్తకాన్ని మహాఘనత వహించిన శ్రీ 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 తలగతోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతులు ఆవిష్కరిస్తూ ఉన్నారు గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవిత చరిత్ర ఇందులో పొందపరచడం జరుగుతూ ఉంది ఆంగ్లములో ప్రియ తంబి భక్తులారా ఆ తదుపరి మనందరికీ కూడా తంబి గారి ఆశీర్వాదము మనందరికీ ఎంతగానో అవసరము కావున ప్రత్యేకముగా ఏర్పాటు చేసినటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గిఫ్ట్ బాక్స్ బ్రదర్ జోసెఫ్ తంబి గిఫ్ట్ బాక్స్ అనేటువంటిది ప్రత్యేకంగా తయారు చేయడం ఉంది ఆ యొక్క బాక్స్లో 7 ముఖ్యమైనటువంటి వస్తువులు ప్రత్యేకంగా ఆశీర్వదించబడినటువంటి వాటిని ఉన్నాయి అవి మీ ముందు ముంచుతున్నాం మొట్టమొదటిగా స్లీవ స్వరూపము రెండవది జపమాల మూడవది తంబి గారి ప్రార్థన నాలుగవది తంబి గారి తైలము ఐదు తంబి గారి మట్టి ఆరు తంబి గారి బావి నుండి సేకరించినటువంటి పవిత్ర జలం ఏడవది ఆశీర్వదించబడినటువంటి క్రోవతులు ఆ యొక్క తంబి బాక్స్ గిఫ్ట్ బాక్స్ ని ఆవిష్కరిస్తూ ఉన్నారు కరతాళ ధ్వనులతో అందరూ కూడా మన తండ్రి గారిని అభినందించుదాం ఆ తదుపరి మనందరికీ తెలిసిన విధముగా తంబి వెలుగు మాసిక మాసపత్రికలో ఉన్నటువంటి బైబుల్ క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచినటువంటి వారికి బహుమతి ప్రదానాలు మరియు సర్టిఫికేట్ ప్రదానం ఉంటుంది వాటిని బిషప్ గారి చేతుల మీదుగా స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం